కథలు. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ మూఢనమ్మకాలకి నువ్వు చదివే మోడర్న్ సైన్స్కి అస్సలు మ్యాచ్ అవుతలేదు. అటు పాతకాలం పిచ్చి పద్ధతులన్నీ పాటిస్తావు, ఇటు హిప్నైజింగ్ క్లాస్ అని హంగామా చేస్తావు. నీ క్యారెక్టర్ ఏంటో నాకు కొంచెం కూడా క్లారిటీ వస్తలేదు. క్లియర్గా ఉండటానికి అది ఖాళీ పేపర్ కాదురా, క్యారెక్టర్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. హిప్నటైజింగ్ అంటే హై స్కూల్ నుండి పిచ్చి, అందుకే నేర్చుకుంటున్నా. ఇంకా నా నమ్మకాలు అంటావా? నమ్మినోడికి నమ్మకం, నమ్మనోడికి మూఢనమ్మకం, అదే దాని విచిత్రం. థూ, నా జీవితం నిన్ను గెలిచిన చూడు, నన్ను నేను అనుకోవాలి. అవును, నీ హిప్నటైజింగ్ సార్ కమ్ ఫ్రెండ్. ఇప్పటికల్లా రావాలి, ఇంకా రాలే. అదిగో మాటలోనే వచ్చేసాడు. హాయ్. హాయ్. ఏంటి సార్ లేట్ అయింది, బిజీనా? బిజీగా ఉండేంత బిజినెస్ ఏం చేయట్లేదు, కానీ కొంచెం లేట్ అయింది. గర్ల్ఫ్రెండ్కి తీరీలు చెప్తూ లేట్ అయిందేమో. థియరీలు చెప్పే తీరిక, వినే ఓపిక రెండూ నాకు లేవు. గర్ల్ఫ్రెండ్ అంతకన్నా లేదు. ఇంకా ఎన్ని రోజులు దాచిపెడతారు చెప్పండి, ఒప్పుకోండి. ఇంకా సూర్య కొంచెం సిగ్గెక్కలేరా? మరి మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఓకే. స్టార్ట్ చేద్దాం. ఓకే, కామ్ డౌన్, జస్ట్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఈరోజు మనం న్యూ డిసోసియేషన్ థియరీ ట్రై చేద్దాం, టెలిపథిక్ టెక్నిక్. అకార్డింగ్ టు దిస్ థియరీ, హిప్నోటిజ్ ఇస్ ప్రొడ్యూస్ త్రూ డిసోసియేషన్ ఆఫ్ హై లెవెల్ కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఏంట్రా ఇంత పొద్దున్న లేచావు? పీడగలరా? అవునా, ఏమైంది? అందులో నువ్వు పొడిచి 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 చంపావు. అవునా? అవును, పొద్దున్న వచ్చిన కళ నిజమైతే అంటారు, నిజమేనా? ఇప్పుడు అది గుర్తు చేయడం అవసరమా? ఏదో క్లారిఫై చేసుకున్నాను, చిన్న క్యూరియాసిటీ అంతే. నిజమైతే అంటారు, అదే భయమవుతుంది. ఏంటి కొంపతీసి నా కళ్ళు వచ్చిందని హిప్నైజింగ్ క్లాస్ ఆపేస్తావా? అదే అనుకుంటున్నా. అసలు ఈరోజు నాకు బాగాలేదు, శుద్ధి చేయించి మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. నీ చాదస్తంతో చంపేస్తున్నావు కదరా? చాదస్తం కదరా, అభయహస్తం చంపడం కదరా, కాపాడడం నా జీవితం కదరా. థూ, నా జీవితం నిన్ను గెలిచిన చూడు, నన్ను నేను అనుకోవాలి. మరి సూర్యకేం చెప్తావురా? అవును, సూర్య రావాలి కదా. ఏడి, అదిగో వచ్చేసాడు. హాయ్. హాయ్ సూర్య, ఈరోజు హిప్నటైజింగ్ వద్దు. కృష్ణ, నాకు హిప్నటైజ్ చేయించుకోవాలి. ఈరోజు నేను ట్రై చేశాను కదా, సూర్య ఎలాగో వచ్చాడు కదా, ఊరికే పంపించడం ఎందుకు? ఏమంటారు సూర్య? వద్దురా, నాకు కొంచెం భయం అవుతుంది. ఏం కాదురా, ట్రై చేద్దాం. సరే మరి నీ ఇష్టం, కానీ జాగ్రత్త. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వేం చేయనక్కర్లే, అంతా సూర్య చూసుకుంటాడు. మనీ నువ్వేం టెన్షన్ పడకు, జస్ట్ రిలాక్స్గా ఉండు, అంతే ఆదా అయిపోతుంది. స్టార్ట్ చేయాలా? ఆగు, ఇప్పుడు స్టార్ట్ చేయి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, జస్ట్ రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. Thank you.
ఎందుకురా సూర్యని చంపావు? నేను ఎక్కడ చంపానరా, సూర్యనే చంపుకున్నాడు. ఇదిగో లేటర్ చూడు. ప్రపంచం పరిగెడుతూనే ఉంది, నేను పడిపోతూనే ఉన్నాను. సాధించాలనుకున్నది ఒక్కటి సాధించలేకపోతున్నాను. నా ప్రాణంతో నాకున్న రుణం తీరింది, ఈ లోకంతో నాకున్న బంధం ముగిసింది. నా అంతటి నాకు చనిపోయే ధైర్యం లేక ఇలా నాకు తెలిసిన హిప్నోటిజం ద్వారా చనిపోదామని డిసైడ్ అయ్యాను. దీనిలో ఎవరి ప్రమేయం లేదు, దీనితో ఎవరికీ సంబంధం లేదు. ఎందుకురా సూర్య ఇలా చేశాడు? మనమేం చేయలేదు కదరా, అంతా సూర్యనే చేసుకున్నాడు. రే, ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉంటారా? మనమేం చేయలేదు, అంతా సూర్యనే చేసుకున్నాడు. మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే సూర్యని చంపేశాను. ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా, ఒకసారి కలుద్దాం. ఓకే. రే నీ అప్ప. హలో, ఎక్కడ ఉన్నారా? ఏం లేదు, చిన్న ప్రాబ్లం. వస్తున్నా. ప్రాబ్లం ఏంట్రా? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి హిప్నోటైజింగ్ అంటే పిచ్చి. సో వాడు సూర్య అనే వాడితో రోజు హిప్నోటైజ్ చేయించుకున్నాడు. నన్ను కొడుతున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సూర్యని కొట్టాలా చంపాలా? అలా అయితే రౌడీ దగ్గరకు వెళ్ళాలి, కానీ డాక్టర్ అయినా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇష్ట ఏంటంటే సూర్య అనే వాడే లేడు. వాడు సూర్యుని ఇమాజిన్ చేసుకున్నాడు, వాడు అనుకున్న చేసి హిప్నోటైజింగ్ అని ఫీల్ అవుతున్నాడు. దీనికి తోడు వాడి మూఢనమ్మకాలు టార్చర్ చూపిస్తున్నాడు. ఓ, హాలుసినేషన్ కేసా? అందుకే కదా ఫ్రెండ్ వాడి నీ దగ్గరికి వచ్చింది. ఓకే, ఇంకా చెప్పు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక ఫేక్ కళ క్రియేట్ చేయి, అందులో వాడు హిప్నోటైజ్ అయ్యి నిన్ను చంపేశాడని చెప్పు. వాడికి మూఢనమ్మకాలు కాబట్టి వాడు భయపడతాడు. అప్పుడు నువ్వు నేను చేయించుకుంటానని చెప్పి ముందు చైర్లో ఉన్న లేని సూర్యని చంపే. తర్వాత ఓ సూసైడ్ లెటర్ క్రియేట్ చేయి. అప్పుడు కృష్ణ లైఫ్ నుంచి సూర్య వెళ్ళిపోతాడు. హాయ్, ఇప్పుడు ఎట్లున్నాడు కృష్ణ? బాగానే ఉన్నాడు, కానీ కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు. హీ విల్ బి ఆల్ రైట్ సూన్, హోప్ సో. మన కాలేజీలో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఒకడు. ఏం చేస్తున్నారా? మీట్ మై న్యూ ఫ్రెండ్.